వృషభరాశి వారి గురించి కొన్ని రెమెడీలు తెలుసుకుందామండి. వృషభరాశి వారికి 4వ స్థానంలో రవి ఉంటాడు, కాబట్టి వీరు తూర్పు వైపున ముఖద్వారం ఉన్న ఇంటిని ఇంటికి ఇంట్లో పెట్టుకోకూడదు, అంటే తూర్పు వైపున ముఖద్వారం పెట్టుకుండే ఇంట్లో ఉండకూడదండి. వారి తండ్రికి ఆరోగ్య భంగం అవుతుంది. అలాగే వీరికి తెలుపు రంగు అచ్చిరాదండి, తెలుపు రంగు వాడకూడదు. అలాగే ఈ వృషభరాశి వారికి మోసాలు చేయడం పనికిరాదు, అంటే ఇతరులను మోసగించడం అనేది పనికిరాదండి. వీరికంటే వయసులో ఎక్కువ వయసు ఉన్నవారిని, ఎక్కువ వయసులో పెద్దగా ఉన్నవారిని అవమానించకూడదండి. అలాగే వీరికి ఉత్తర దిశలో అక్వేరియం కనుక పెట్టుకుంటే లాభదాయకమండి. వీరికి లోహాలు కలిసి వస్తాయండి, కాబట్టి లోహాలతో చేసిన విగ్రహాలను కానీ ఏవైనా వాటిని దానం ఇవ్వకూడదండి వీళ్ళు. అలాగే వీళ్ళకి స్త్రీలు, అంటే ఈ వృషభ రాశి వారికి స్త్రీలు శత్రువులండి, కాబట్టి పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకోకూడదు. వీళ్లకు బుధునికి సంబంధించిన వస్తువులను దానం ఇవ్వాలి వీళ్ళు. వీళ్ళు అంటే వృషభ రాశి వాళ్ళు బుధునికి సంబంధించిన వాటిని ఇతరులకు దానం చేయవచ్చు. అలాగే వీరు ఎక్కువగా అంటే ఎక్కువ ఇతరులను మోసగించాలనే ఆలోచన అనేది పెట్టుకోకూడదండి. అబద్ధాలు కూడా ఎక్కువగా ఆడకూడదు వీళ్ళు. ఈ వృషభరాశి అనేది కామ సంకేతం గల రాశి, కాబట్టి పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు. అలాగే వీళ్లకు ఏదైనా వ్యాపారాలు చేయాలంటే కూడా వీరు భార్య పేరుతో వ్యాపారం ప్రారంభించినా కూడా వీరికి కలిసి రాదండి. అలాగే ఆయిల్ పెయింటింగ్స్, చెట్లు, రంగులతో కూడిన పెయింటింగ్స్ లాంటివి ఇంట్లో పెట్టుకోకూడదండి, వీళ్ళకి కలిసి రాదు. అలాగే వీళ్ళు పంచలోహ విగ్రహం, అంటే పంచలోహం కానీ కంచు లేదా పంచలోహ విగ్రహాన్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వీళ్ళు పశ్చిమ దిశలో, పశ్చిమ వాయువ్య దిశలో కానీ పెట్టుకుంటే కలిసి వస్తుందండి వీళ్ళకి. అలాగే వీళ్ళు వృషభ రాశి వారు నూనె దానం చేయకూడదండి, వీరు నూనె దానం చేస్తే మంచిది కాదు వీళ్ళకి. అలాగే దుర్గా, కాళి, పార్వతీదేవి అమ్మవార్లను పూజిస్తే, వీళ్ళు ఎక్కువగా అమ్మవార్లను పూజిస్తూ ఉంటే వీళ్ళకి భాగ్యదాయకంగా ఉంటుందండి, మంచి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేస్తే చాలా మంచిది. అలాగే తల్లి ఆశీస్సులు ఉన్నంత వరకు వీళ్ళకి ఎప్పుడూ దైవానుగ్రహం అనేది ఉంటుందండి వృషభ రాశి వారికి. ఇవి వృషభ రాశి వారి రెమెడీస్ అండి. తెలుసుకొని మంచిగా పాటించి మంచి అభివృద్ధిని, మంచి లాభాన్ని పొందండి. ఆయుష్ వృద్ధి, అభివృద్ధి అంతా కూడా బాగా జరుగుతుంది.